బిగ్ బాస్ హౌస్ లో పునర్నవి పూజలు ఫలించాయి. ఎడబాటికి మోక్షం కలిగింది. ఆమె ఒకరోజు నిరీక్షణ నిరాశనకు తెరపడింది. ఆమె వేదన రోదన చూడలేక బిగ్ బాస్ కరుణ చూపారు. ఆమె కలల రాకుమారుడు బిగ్ బాస్ హౌస్ ప్రేమికుడు. ఇది మనం చెప్తున్నది కాదు, హోస్ట్ నాగార్జున గారు ప్రకటించారు. పులిహోర రాజా రాహుల్ సిప్లుగంజ్ మళ్లీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. శనివారం నాటి ఎపిసోడ్లో రాహుల్ ఎలిమినేట్ చేసినట్టుగా కంటెస్టెంట్స్తో పాటు బిగ్ బాస్ ఆడియన్స్ని కూడా షాక్ గురిచేసి బిగ్ బాస్ చివరిలో ఫేక్ ఎలిమినేషన్ అంటూ కొత్త డ్రామాకు తెరతీశాడు. రాహుల్ని సీక్రెట్ రూమ్లో కూర్చోబెట్టి మళ్లీ బిగ్ బాస్ హౌస్కి పంపిస్తామని ట్విస్ట్ ఇచ్చారు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్లో బిగ్ బాస్ హౌస్లో సీరియస్గా గేమ్ ఆడి కాస్త కూస్త ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసి హిమజాను ఎలిమినేట్ చేసి షాక్ ఇచ్చారు. ఇది ఫేక్ కాదు, సీరియస్ ఎలిమినేషన్ అని ప్రస్తుతానికి అనుకోవాలి, ఎందుకంటే బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. అయితే హిమజ మాత్రం కాస్త విలువలు పాటించి కంటెస్టెంట్ కావడంతో మళ్ళీ మీరు పిలిచినా నేను రాను అని తెగేసి చెప్పేసింది. ఇది ఇలా ఉంటే సోమవారం ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు స్టార్మ. ఇందులో రాహుల్ సిప్లుగంజ్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి హీరో మాదిరిగా గొడుగు పట్టుకుని రీఎంట్రీ ఇస్తున్నాడు. అతని రాక కోసం ఎదురు చూస్తున్న పునర్నవి అతని గొంతు విని ఆనందంతో పొంగిపోతుంటే ఎదురుగా రాహుల్ ప్రత్యక్షమయ్యేసరికి అతన్ని కౌగిలింతలతో ఉక్కిరి బిక్కిరి చేసి ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.